మార్నింగ్ న్యూస్ నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్స్ పరిభాషలో అయితే మనం వైరల్ ఫీవర్ అని వింటాం, మూవీస్ పరిభాషలో అయితే మూవీ ఫీవర్, మూవీ మానియా అని వింటాం. అదే పాలిటిక్స్, రాజకీయాలు, ఎలక్షన్స్ టైంలో అయితే ఎలక్షన్ ఫీవర్ అని వింటాం. కానీ ఇప్పుడు ఒక రకమైన కొత్త రకమైన ఫీవర్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫేస్ చేస్తున్న ఫీవర్. అదే షర్మిల ఫీవర్. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అధికార పార్టీకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఈ ఫీవర్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడుగుతున్న ప్రశ్నలకి, సంధిస్తున్న క్వశ్చన్స్కి, బాణాలకి అవి బల్లెల్లాగా, ఈటల్లాగా, గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకుంటున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక అధికార పార్టీ పూర్తి స్థాయిలో వ్యక్తిత్వ హననానికి దిగిపోతోంది. అప్పటి వరకు కూడా ప్రతిపక్షాలు, వారి కుటుంబ సభ్యులు, వారి ఆడవాళ్ల మీద చేసే ఒక రొటీన్, అలవాటైన ప్రక్రియని ఇప్పుడు సొంత చెల్లెలకే ఏకంగా వ్యక్తిత్వ హననానికి తెరలేపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. షర్మిల గారు పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఆ పార్టీకి సంబంధించి ఎలాగైనా సరే పూర్వ వైభవం తీసుకురావాలి, విభజన గాయాలతో రాష్ట్రం నష్టపోయింది అన్న నేపథ్యంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి గారి పాలనా వైఫల్యాలనే ఆవిడ టార్గెట్ చేస్తున్నారు. ఆవిడ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలకు దిగలేదు, వ్యక్తిగత విషయాల్ని మొదట ప్రస్తావించలేదు. ఆవిడ పైసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అధికార పార్టీ వైఫల్యాల్ని ఎలా బీజేపీతో అంటకాగుతుంది, ఎలా ఒక రకంగా చెప్పాలి అంటే చెప్పిన హామీల్ని ఎలా ఎగ్గొట్టింది, ఎలా నెరవేర్చకుండా చేస్తున్న వ్యవహారాన్ని, గాలేరు నగరి, హంత్రీనీవా, లేకపోతే పోలవరం ఏమైంది, అసలు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తేల్చరేంటి, ఇలా అన్నారు, ఇలా చేస్తున్నారు, ఇవి ఆవిడ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ అడుగుతున్న ప్రశ్నలు. కానీ దానికి అటు నుంచి అధికార పార్టీ నుంచి వస్తున్న సమాధానం వ్యక్తిత్వ హననం. ఇంటి పేరు విషయంలో వ్యక్తిత్వ హననం, లేకపోతే పుంఖాను పుంఖాలుగా వారికి సంబంధించిన వ్యక్తులు ఆ మీడియాల్లో, ఆ మాధ్యమాల్లో, సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, ఇది అధికార పార్టీ నుంచి లభిస్తున్న సమాధానం. దీంతో నిన్న కడప జిల్లా పర్యటనలో షర్మిల గారు పర్యటించినప్పుడు అందరూ కూడా టీవీలు కతుక్కుపోయి ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి అసలు ఆవిడ ఏం సమాధానం చెప్తుంది, ఏం ప్రశ్నలు అడుగుతుంది, ఈసారి అధికార పార్టీ నుంచి ఇటువంటి వ్యక్తిగత దాడి వస్తోంది కదా, మరి ఈ నేపథ్యంలో అది కూడా కడప అంటే సొంత జిల్లా, మరి ఈ జిల్లాలో ఆవిడ ఏ విషయాలు చెప్తుంది, ఏ విషయాలు అడుగుతుందని అందరూ ఆసక్తిగా గమనించారు. దీనికి ఆవిడ ఏమన్నారు అనేదానికన్నా, నేను చెప్పేదానికన్నా ఒకసారి ఆవిడ ఏమన్నారు, ప్లీజ్ ప్లే ద బైట్. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఖబర్దార్. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఖబర్దార్. ఇది షర్మిల నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకు విసిరిన సవాల్. మీరు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారో, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎవరు ఇక్కడ భయపడేది లేదు, మీలో ఉంది ఒకే రక్తం, నాలో ఉంది ఒకే రక్తం, ఇలా ఏం చేస్తే ఊరుకునేది లేదు. అలాగే తన భర్త పైన కూడా తప్పుడు కథనాలు, తప్పుడుగా కొంతమంది జోకర్లను తెచ్చి ఆ మాధ్యమాల్లో చెప్పిస్తున్నారు. అది కూడా నన్ను సీఎం చేయాలని సోనియా నా భర్త అడిగారా, జగన్ జైల్లో పెట్టించేయమని చెప్పారా, ప్రణబ్ చెప్పారు, ప్రణబ్ ముఖర్జీ చెప్పారని చెప్పేదో కథ చెప్తున్నారు. వదినమ్మ భారత్తో కలిసి సోనియా వద్దకు అనిల్ వెళ్లారు కదా, మరి వదినమ్మ చెప్పవమ్మా, ఆడపిల్ల అన్న ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా, సాక్షిలో సగం వాటా నాకు కూడా ఉంది అంటూ వాటాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే నిన్న ఇడుపులపై వేదికగా షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్స్ నిజం ఆశాంతం అందరూ ఆసక్తిగా గమనించారు. ఈ స్థాయిలో పాలన్ని ఆవిడ ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే దానికి కూడా జంకేది వంకేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన విధానం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.
మరొక పక్కన నిన్న ఆసక్తికరమైన అంశం, సవాల్కి ప్రతి సవాల్, మాటకి మాట, కౌంటర్కి కౌంటర్తో పాటు షర్మిలతో పాటు సునీత కూడా భేటీ అవ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అంటే ఏంటి, భేటీ తర్వాత సునీత ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, మరి కడప లోక్సభ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. మరి ఇంత జరుగుతుంటే, ఇంత తతంగం అవుతూ ఉంటే మరొకసారి మళ్ళీ వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి పనిచెప్పారు యథావిధిగా తమకు అలవాటైన స్టైల్లో. మంత్రి అంబటి రాంబాబు వచ్చారు, షర్మిలో పిచ్చి పిల్ల ఓవరాక్షన్ చేస్తుంది, ఏం తెలియదు తనకంటూ ఆయన కౌంటర్ చేశారు. రోజా కూడా షర్మిలు వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్ది, స్క్రిప్ట్ చంద్రబాబు అంటూ మళ్ళీ ఆవు కథలాగా, అసలు ఏం జరిగినా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి అన్నిటికీ లింక్ చంద్రబాబు అని చెప్పే ఒక అలవాటైన స్టైల్ అధికార పార్టీ నుంచి వచ్చే కౌంటర్లో రోజా అదే చెప్పారు. మొత్తానికైతే షర్మిల వ్యాఖ్యలతో అధికార పార్టీలో, ముఖ్యమంత్రిలో ఒక వైరల్ ఫీవర్, భూకంపం, ప్రకంపనలు, అలజడి రేగుతోందా? ఎందుకు ఈ స్థాయిలో షర్మిలని అధికార పార్టీ కనీ విని ఎరగని రీతిలో, మునుపెన్నడూ చూడని రీతిలో కాంగ్రెస్ని, షర్మిలని టార్గెట్ చేస్తున్నారు? కేవలం 70-75 రోజులుంది ఏపీ ఎలక్షన్ జరగడానికి. మరి ఈ నేపథ్యంలో రాజకీయం చాలా రసవత్తరంగా జరుగుతోంది, టీడీపీ జనసేన అలయన్స్ వేగంగా దూసుకువెళ్తున్న ఈ టైంలో రేపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పయనమవుతున్నారు, ఎలక్షన్స్ ముందు ఆయన పర్యటన కూడా ఆసక్తికరంగా ఉంది, ఏం జరుగుతుందనేది అందరూ చూస్తున్నారు. మరొక పక్కన టీడీపీ జనసేన అలయన్స్ నేపథ్యంలో పొత్తు ఉంటుందా ఉండదా, బీజేపీ జాయిన్ అవుతుందా లేదా అన్నది ఒక ఆసక్తి. దీంతో పాటు ఇన్నాళ్ళు ద్విముఖ పోటీ ఉంటుంది టీడీపీ జనసేన, అది రెండు పార్టీలా మూడు పార్టీలా అనుకుంటున్న టైంలో ఇప్పుడు షర్మిల బాధ్యతలు చేపట్టి అది త్రిముఖ పోటీగా మారుతున్న నేపథ్యంలో ఎందుకు అధికార పార్టీ ఈ స్థాయిలో అడుగుతున్న ప్రశ్నలకి టార్గెట్ చేస్తోంది వ్యక్తిగతంగా? అది అభద్రతా భావమా, లేకపోతే సొంత చెల్లెలే చెప్తున్న నిజాలతో ఉలిక్కి పడుతున్నారా? అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు, ఏపీ టీడీపీ నుంచి కమర్షియల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కలపాల కిరణ్ గారు, ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ అంబటి రామకృష్ణ యాదవ్ గారు. అందరికీ మొత్తంగా షర్మిల వ్యాఖ్యలతో అధికార పార్టీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో మరి రాజకీయంగా ఇది ఎటు టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ షర్మిల వ్యాఖ్యల్ని అధికార పార్టీ ఎలా కౌంటర్ చేస్తోంది? ప్రతిదానికి కూడా టీడీపీకి ఆపాదించడంలో అధికార పార్టీ చేస్తున్న దాన్ని మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా, మొత్తం అన్ని చర్చిద్దాం. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం అండి. సో విన్నారు కదా షర్మిల వ్యాఖ్యలు ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, నిన్న సొంత జిల్లాలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇంకొక ఎత్తు. అంటే ఏంటి, ఎట్లా వెళ్తోంది ఇది అంతా కూడా? ముందుగా మీకు, చర్చలో పాల్గొంటున్న, డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది అంతా చూసిన తర్వాత ముందుగా నాకు ఒక దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరచుగా ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎక్కువ అసెంబ్లీలో. ఆయన అధ్యక్ష సామెతలు అనేవి ఊరికే పొట్ట అధ్యక్ష అంటూ ఉండేవారు ఆయన ఏ ప్రసంగం ప్రారంభించడానికి ముందు. అట్లాగా ఇది చూసినట్లయితే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడతారనేటువంటిది ఒక సామెత ఉంది, అది ఇప్పుడు అధికార పార్టీ వారికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలైన తర్వాత లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి అలవాటైంది. ఒక్క షర్మిల గారి విషయంలోనే కాదండి, మనం చూసినట్లయితే గత దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎవరు ప్రశ్నించినా కూడా దానికి వివరణ ఇచ్చేటువంటి అలవాటు అసలు ఈ ప్రభుత్వానికి లేదు. గతంలో ఎక్కడ ఎప్పుడూ ఈ సంప్రదాయం లేదు. ఏదైనా ప్రభుత్వంలో తప్పులు జరిగినా, లేకపోతే ఏదన్నా సందేహాలు వచ్చినా, ప్రతిపక్షాలు ఏదన్నా ప్రశ్నలు అడిగితే ఆయా రంగాలకు సంబంధించి కొంత వివరణ ఇచ్చేవాళ్ళు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవాళ్ళు, అదేవిధంగా అసెంబ్లీ లాంటి వేదికల మీద నుంచి ప్రజలకు, అంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రతి సమస్య మీద కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం, కొంత డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడా కూడా సబ్జెక్టు జోలికి పోరు వాళ్ళు, వాళ్ళు వ్యక్తిగతంగా తిడతా ఉంటారు, వ్యక్తిగతంగా అసలు నీకేంటి నువ్వేంటి అనే దాని మీద. అందులో 3-4 అందులో ఆరితేరిపోయారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి దిగినటువంటి వాళ్ళు చూసినట్లయితే అంబటి రాంబాబు గారు, లేకపోతే రోజా గారు, మిగతా వాళ్ళు, ఇంకా నాని గారు ఇంకా మొదలైనట్లేదు. ఇది షర్మిల గారి విషయంలో మిగతా అందరూ కూడా మాట్లాడుతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆమె సొంత గడ్డ మీద, అంటే కడప నుంచి ప్రశ్నించటం అనేటువంటిది, ఎందుకంటే రాష్ట్రంలో మిగతా వాళ్ళకి తెలుసో లేదో కొన్ని వాస్తవాలు, కానీ కడప ప్రత్యేకించి పులివెందుల్లో ఏం జరుగుతుందన్నది ప్రతి గడపకి తెలుసండి, ప్రతి ఇంటికి తెలుసు.
అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆమె ఫైట్ని డైరెక్ట్గా ఇంటి నుంచే మొదలుపెట్టారు వైఎస్ఎస్ షర్మిల గారు. ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్నలకి వాళ్ళ దగ్గర జవాబులు లేవు. అందువల్ల ఈ రకమైనటువంటి ఆమెని టార్గెట్ చేయటం, మీరు ఇందాక చెప్పినట్లుగా ఆమె కులాన్ని గురించో లేకపోతే ఆమె మతాన్ని గురించి, అదేవిధంగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి లేపేశారు, అక్కడ చాలామందికి అన్యాయం చేశారు, ఈ ఇట్లాగా అంటే సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప షర్మిల గారు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి చాలా నష్టం జరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా మనకి ఒక సామెత ఉందండి, ఎందుకంటే చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అంటాం. అంటే ఏ సహాయం అయినా ముందు ఇంటి నుంచి మొదలవ్వాలి అనేది. అంటే ఇంట్లో ఇద్దరు ఇద్దరు సిస్టర్స్కి న్యాయం చేయలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తారనేటువంటి ఒక చర్చ మొదలైంది. మొదట సరే వేలు విడిచినటువంటి సోదరి అంటారు, కజిన్ సిస్టరు, ఆమె వైఎస్ సునీతమ్మ, ఆమెకి జరిగినటువంటి అన్యాయం మనందరికీ తెలుసు. ఆమె కేసులో, సొంత బాబాయి హత్య కేసులో నిందితులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది అనేది ఒకటి పెడితే, ఇప్పుడు సొంతంగా రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లెలు, మరి ఆమెని కూడా ఒక బాధితురాలుగా చేశారు చివరికి. అంటే ఇద్దరు సిస్టర్స్కి బాధితురాలుగా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ఆయన మరి సమాధానం ఆయన ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. ఎవరు వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు తప్ప ఆయన స్వయంగా వచ్చి ఇది జరిగింది అనేటువంటిది చెప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా భారతి గారి నిన్న అడిగినటువంటి కొన్ని మాటలు ఏదైతే ప్రచారంలో జరుగుతుందో, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళి తనని ముఖ్యమంత్రిగా చేయాలని అడుగుతున్నారనేటువంటిది కూడా అది వాడి వివరణ ఇవ్వాలి. ఇంకొక ప్రత్యేకంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండేళ్ళు అనుకుంటా ప్లేనరీ జరిగినప్పుడు అక్కడ మంగళగిరి ప్రాంతంలో అక్కడ వారి సొంత తల్లిగారిని గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే పార్టీ నుంచి తొలగించారు. గౌరవ అధ్యక్షురాలుగా ఆమె ఇంకా తెలంగాణ వెళ్ళిపోతున్నారు షర్మిల గారికి తోడుగా అని చెప్పి గౌరవ అధ్యక్షురాలుగా పదవి నుంచి తొలగించారు. కారణం ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఎప్పుడైనా ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తే ఆ పదవిలో తల్లి గారు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారేమో అనేటువంటి ఒక భయం, అంటే ఆ వారసత్వం అనేటువంటిది ఆయనకి కాకుండా ఆయన సతీమణికి రావాలనేటువంటిది ఒక ఆలోచనగా ఉండి ఉండొచ్చు. అందువల్లనే ఇవాళ చెల్లెల్ని కూడా దూరంగా పెట్టేశారు, చెల్లెలకి అన్యాయం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రశ్న, అంటే చూసే జనానికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది డెఫినెట్ గా ఫ్యూచర్ ఆలోచించి ఆయన సతీమణి కోసం చేశారు, రాజకీయంగానే ప్లాన్ చేశారని అనుకుంటున్నప్పుడు ఆవిడ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు షర్మిల గారు. 3200 కిలోమీటర్లని నా ఫ్యామిలీని ఇవన్నీ పణంగా పెట్టి పక్కన పెట్టేసి నేను అధికారం తీసుకురావడం కోసం చేశాను అన్నది ఒక ప్రశ్న అయితే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ సభకి వెళ్ళినా నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతారు. ఇక్కడ షర్మిల గారికి 3 ప్రశ్నలు వస్తాయి. 1, పాదయాత్ర చేసింది ఎవరి కోసం? 2, తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టుకున్నారు, అన్నతో నేరుగా ఫైట్ చేయడం ఇష్టం లేక. 3, ఇప్పుడు మళ్ళీ సరే కాంగ్రెస్కి వచ్చి చేస్తున్నారు. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. లీడ్ టు ద పాయింట్ ఈజ్ జగన్ గారు. మరి ఆవిడ అక్కడ కూడా వ్యక్తిగతంగా ఏం చేయట్లేదు కదా టార్గెట్. మనుషుల్ని తీసుకొచ్చి నన్ను తిట్టిస్తున్నారు అన్నప్పుడు అంటే అభద్రతలోనవుతున్నారా? సొంత చెల్లెలే ఇట్లా అన్ని ప్రశ్నలు వేస్తోంది, ప్రజలకు అర్థమైపోతోంది అంటే అభద్రతలో వెళ్తుందా అధికార పార్టీ? ఖచ్చితంగా అండి, అభద్రతా భావమే కదా. ఇప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఉన్నారు, వారిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారు తొలగించారా లేకపోతే ఆమె వెళ్ళిపోయారని పక్కన పెట్టినా, మొత్తానికి అసలు గౌరవ అధ్యక్షురాలుగా ఆమె పదవి బాధ్యత నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది కదా ఆ రోజు ప్లీనరీలో. అంటే కారణం ఏంటి, భవిష్యత్తులో ఇతరత్ర ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండటం. అదేవిధంగా మన అదే ప్లీనరీలో ఆయన శాశ్వత అధ్యక్షుడిగా పార్టీకి ఎంపిక అవ్వడానికి చూశారు. తర్వాత అది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత అది ఉపసంహరించుకున్నారు. మనందరికీ తెలుసు, అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనేటువంటి వాళ్ళు ఉండరు. ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎవరైనా సరే ఆ పార్టీ అధినేత అయినప్పటికీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఎన్నుకోవటానికి. ఇదంతా ఏంటి, అది మరి ఒక తన పార్టీ తనకు ఎవరు కూడా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అయినప్పటికీ కూడా ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలనుకున్నారు అని అంటే అర్థం ఏంటి? అదే అభద్రతా భావం. అది ఖచ్చితంగా తల్లి
పోటీగా రాకూడదు. తల్లి ఒకవేళ వచ్చిండు ఉంటే ఆ రోజు, ఎందుకంటే ఆమెకి శాసనసభ్యురాలుగా ఆమెకి ఇది కూడా ఉంది, రాజకీయ అనుభవం కూడా ఉంది. అప్పటికి ఒక టర్మ్ చేశారు కదా వారు, అంటే బై ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత ఆమె శాసనసభలో ఉన్నారు ఆమె. అందువల్ల ఇన్ కేసు తను జైలుకి వెళ్లాల్సి వస్తే తల్లి గారు అవుతారేమో ముఖ్యమంత్రి, అప్పుడు ఆ వారసత్వం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందేమో అనేటువంటి ఒక భయాందోళన ఉండుండొచ్చు. అందువల్లనే ఆయన అటువంటి చర్యలు తీసుకున్నారు. శాశ్వత అధ్యక్షుడిగా పార్టీకి ఉండాలనేటువంటి ఒక మూవ్ ఎందుకు వచ్చింది అసలు? దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా మనం ఎప్పుడు వినలేదు అసలు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీ అధినేత తాను శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండాలి అనేటువంటిది ఒక మూవ్ చేసి పార్టీలో, అది తర్వాత అది ప్రజాస్వామ్య ప్రక్రియ చెల్లుబాటు కాదు, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు అని తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నారు. అది దేనికి ఇండికేషన్ అంటే ఖచ్చితంగా అది ఆయనకి అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు ఇబ్బంది లేకుండా ఉండటం అనేటువంటిది ఒక డిఫెన్స్ లో ఆయన పడ్డారు. ఇప్పుడు ఇంకా కడపలోనే వెళ్ళి అవి చేయటం ద్వారా నేను అనుకోవటం రాబోయే రోజుల్లో ఇది చాలా పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పులివెందుల్లో ఆయన విజయ అవకాశాలను కూడా దెబ్బతీసేటువంటి అవకాశం కూడా లేకపోలేదండి. మనం ఆ అంశం మళ్ళీ మాట్లాడదాం. అంటే ఇప్పుడు షర్మిల సునీత భేటీ అంశంపై నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఇస్తాను మీకు నేను. ఏపీపీసీసీ స్పోక్స్ పర్సన్ అమ్మటి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మటి రామకృష్ణ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు అడుగుతున్న ప్రశ్నలకి షర్మిల గారు చేస్తున్న దానికి అధికార పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లని పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుందని అంటున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఉక్రోషం తట్టుకోలేకపోతుందా ఏంటి అధికార పార్టీ మీరు అడుగుతున్న దాన్ని? 1-to-1 వెళ్తున్నారు. మేడం గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇవాళ షర్మిల గారు day 1 నుంచి తీసుకుంటే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాల్సిన కారణం ఎందుకో చెప్పారు. ఇక్కడ రాజన్న పరిపాలన తెస్తా అన్నారు, బట్ అదేది కూడా ఫిల్ఫిల్ అవ్వట్లేదు. చేసిన వాగ్దానాలు ఉన్నాయి, అవేవి ఫిల్ఫిల్ అవ్వట్లేదు. సరే ఫిల్ఫిల్ అవ్వట్లేదు అని ఊరికే వేగ్గా మాట్లాడి వదిలేయటం కాదు కదా, పాయింట్ బై పాయింట్ కోట్ చేస్తా ఉన్నారు. ఇదిగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నావు రాలేదు, పోలవరం అన్నావు 4 డేట్లు ఇచ్చావు కంప్లీట్ కాలేదు, అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు అసలు అది నేను ఎప్పుడు కట్టగలుగుతామో లేదో ఏం జరుగుతుందో నాకేం తెలియదు, పోలవరం గురించి వదిలేశాం అని చెప్పిన అంబటి రాంబాబు గారు. సో నిన్న అక్కడికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే గేట్లు కొట్టుకుపోవడం చూసాం. ఆ గేట్లు ఎందుకు కొట్టుకుపోయి కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ చేసే పరిస్థితుల్లో లేదా? లేదు నిన్న ఆ పించా రివర్ కొట్టుకుపోవడం, దాని దగ్గర అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడటం జరిగింది. సో ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు, వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది, ప్రజలు ఏముంది మాట్లాడుకుంటున్నారు, యువకులకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, జాబ్ క్యాలెండర్ అన్నావు అదంతా ఏమైపోయింది, గ్రూప్ 1 ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు, మెగా డిఎస్సి అన్నావు దాని గురించి ఏమైంది, టీచర్ పోస్టులు ఎందుకు ఫిల్ చేయట్లేదు. సో ఈ రకంగా స్ట్రైట్ అవే పాలనాపరమైన లోపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ కట్ గా ఎత్తి చూపుతూ చేసిన వాగ్దానాలు ఏదైతే ఫెయిల్ అయ్యారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారు సూటిగా సంధిస్తూ ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు వాటిలో వేటికి సమాధానం లేనప్పుడు వారు day 1 పార్టీ పెట్టిన దాని దగ్గర నుంచి ఇదే పందాన్ని ఎంచుకున్నారు. మనం గమనించుకుంటే ఒక సానుభూతిని గెయిన్ చేయటమా, లేకపోతే ఎదుటివాడి మీద ఈర్షా ద్వేషాలు రచ్చగొట్టడమా, ఆ 2 స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీకి. సో అదే స్ట్రాటజీని ఇవాళ దాంట్లోకి మళ్ళీ షర్మిలమ్మన్ గారిని కూడా తీసుకెళ్లి అక్కడ కలిపేయడం జరిగింది. ఆ రోజు అప్పటి వరకు మాట్లాడిందంతానేమో ఇది 9.5 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు ప్రస్తావన కానీ, లేకపోతే అనిల్ గారు వెళ్ళి అక్కడ సోనియా గాంధీ గారిని కలిశారు ముఖ్యమంత్రి అడిగారని కానీ, లేకపోతే షర్మిలమ్మ పాదయాత్ర కూడా కుట్రపూరితంగా వారి దగ్గర నుంచి అధికారం లాక్కోవడానికి పాదయాత్ర కూడా షర్మిలమ్మ అంటే వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ పార్టీ సహాయ సహకారాలు ఏమీ లేకుండా షర్మిలమ్మ అంతటి షర్మిలమ్మే ఎక్కడన్నా ఏ మీటింగ్ లో అన్నా చిన్న సెన్స్ తనకు అధికారం పట్ల వ్యామోహం ఉంది కానీ తనకు అధికారం కావాలని కానీ 0.1% అయినా మనం ఎక్కడన్నా స్మెల్ చేయగలిగామా? 100% జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పాదయాత్ర, అన్నన్ ముఖ్యమంత్రిని చేద్దాం, రాజన్న పరిపాలన తెచ్చుకుందామనే మాట్లాడారు కానీ ఎక్కడన్నా కానీ నాకు అధికారం కావాలి, లేకపోతే నాకు పలాంది కావాలి, నేను కూడా మీకు అండగా ఇలా ఉండబోతున్నాను, నేను కూడా ఈ రకమైన బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, లేదు పార్టీ పరంగా పార్టీలో పదవుల్లో కానీ ఎక్కడన్నా కూడా పదవికి సంబంధించి షర్మిలమ్మ గారు ఈ 9.5 సంవత్సరాల్లో ఆ పార్టీలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎక్కడన్నా మనం ఎవరన్నా స్మెల్ చేసామా? సో అటువంటిది ఏమీ లేదు. ఎవరన్నా విమర్శించినప్పుడు ఆవిడ అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా, ఆయన భర్తకి సీఎం అవ్వాలని ఉందని, లేదంటే భారతీ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని, ప్రణబ్ ముఖర్జీయే దీనికి సాక్ష్యం అని. ఇప్పుడు వండి వారుస్తున్న కథనాలు అయితే ఇలాగే ఉన్నాయి, ఆవిడకి పదవి వ్యామోహం ఉందని,
ఇవే కదా ఆఖరికి. ఆవిడ చెప్తోంది నేను పిల్లల్ని వదిలేసి చేశాను, ఇదంతా కూడా అయినా కూడా నన్ను ఇట్లా చేస్తున్నారు, సరే చేసుకోండి అని అంటే, కానీ పుంఖాను పుంఖాలుగా. మరి 2012 ఉప ఎన్నికల్లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా? 14లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా? 2019 ఎన్నికల్లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా? ఎక్కడెక్కడ గుర్తురాలేదండి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి పగ్గాలు చేపట్టి నేరుగా పాలనాపరమైన రాజకీయ పరమైన ప్రభుత్వాన్ని ఏమైతే ప్రశ్నించాలో అటువంటి ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసిన కోసం వ్యక్తిగతంగా ఆమె పైన అసత్య ప్రచారాలు బురద జల్లే ఒక కార్యక్రమాన్ని దుర్మార్గంగా తీసుకోవడం జరిగింది. ఏది అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం పెట్టిన ఇందిరా టెలివిజన్ సాక్షి ఛానల్లో ఆమెకి 50% భాగస్వామ్యం ఉన్న ఛానల్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మని తిట్టిచ్చే ఒక దుర్మార్గమైన కార్యక్రమం, వండి వార్చిన కథనాలు క్లియర్ స్పష్టంగా అక్కడ ప్రజల్లోకి ఈ నెగిటివ్ ఇమేజ్ ని పంపించేదానికి ఒక రకమైన దుర్మార్గ స్క్రిప్ట్ ను ఒక దాన్ని తయారు చేసుకొని బుడచల్లే కార్యక్రమాన్ని అక్కడ మొదలు పెట్టడం జరిగింది. సరే బలంగా ఉన్నారు. గమనించారో లేదో, ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టుకున్నప్పుడు ఆవిడ కవర్ కూడా చేయొద్దు, స్పేస్ కూడా ఇవ్వద్దు అన్నారు. ఇప్పుడు ఏపీకి రాగానే స్పేస్ మొత్తం ఆవిడకి. అసలు అంటే స్పేస్ అంటే అదే బురద జల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ టీపీ పెట్టుకున్న తరుణంలో కూడా మనం గమనించినప్పుడు సరే ఈ రాష్ట్ర రాజకీయానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సంబంధం లేదు కాబట్టి ఆవిడ వెటిల్లిపోయిన మాకు సంబంధం లేదు, ఆవిడ ఏ రాజకీయం చేసుకున్నా మాకు సంబంధం లేదు, షర్మిలమ్మ గురించి మేము మాట్లాడడం. ఆ రోజు మాట్లాడిన మాట షర్మిలమ్మ ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు రాజన్న రాజ్యం కాదు, అది రాజన్న కలలు కన్నా ఇందిరమ్మ రాజ్యం కాదు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టారో ఆ రోజు నుంచి మళ్ళీ పూర్తి టార్గెట్ షర్మిలమ్మగా చేసుకొని మీరు గమనించండి. అప్పటి వరకు ఏది 2 ఈ 9.5 సంవత్సరాల కాలం జైల్లో పెట్టించింది సోనియా గాంధీ, లేకపోతే సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు, ఈ రకంగా స్క్రిప్ట్. ఇవాళ అంటే వ్యతిరేకించిన వారు ఎవరైనా సరే మొత్తాన్ని ఒక ఘాటాన్ని కట్టేది. ఇవాళ దీంట్లోకే మళ్ళీ షర్మిలమ్మని లేకపోతే అనిల్ గారిని తీసుకొచ్చి కలిపేసే ఒక విషపూరితమైన ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. ఇవాళ ప్రజలు గమనించాలి ఈ రకమైన కుట్రలు, ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసే సొంత పార్టీని అయిన కాంగ్రెస్ పార్టీని చీల్చి దాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టి తన అధికారంలో, అంటే అధికారమే పరమావధి. ఇవాళ ఇప్పుడు విక్రమ్ గారు గారు కోట్ చేశారు, శాశ్వత అధ్యక్షుడిగా పార్టీకి ఉండాలి, తన నోటితో వచ్చే మాట 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి. సో అధికారం అనేది ఒక శాశ్వతంగా తన కోట కట్టుకొని ఆ కోటలో ఒక మహారాజులా ఉండాలి అని ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో ఇక ఆ ఎప్పుడైతే ఆ కోటకు బీటల వారి అధికారం చేజారి కొంత గ్రౌండ్ షేక్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి ఉందో అటువంటి తరుణంలో ఈ రకంగా మాట్లాడిస్తా ఉంది. ఎస్ నేను మాట్లాడిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఎస్ నేను చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా క్వశ్చన్ చేశాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ధర్మాన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కేబినెట్ లో మంత్రులుగా చేశారో 5.5 సంవత్సరాల పాటు జరిగిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లేదు ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన, రెండు కంపేర్ చేసి మీరే గుండెల మీద చేసి మాట్లాడండి. ఆ రోజు మీరు ప్రజలకు మేలు చేయగలిగారా, ఈ రోజు ప్రజలకు మేలు చేస్తున్నారా, అటువంటి వచ్చి మాట్లాడమని షర్మిలమ్మ క్వశ్చన్ చేస్తా ఉంటే, పాలనా పరపైన లోపాలు ఎత్తి చూపిస్తా ఉంటే ఈ రకంగా వ్యక్తిగత హననానికి, ఆ క్యారెక్టర్ అసోసినేషన్ కి వీళ్ళు దిగటం అనేది వారి యొక్క అంటే డెఫినెట్ గా ఓడిపోతున్నాం అనేది స్మెల్ చేశారని అర్థమవుతోంది. మేడం నేను షర్మిలమ్మ గారితో పాటు ఇచ్చాపురం నుంచి నిన్న కర్నూలు వరకు ట్రావెల్ చేయడం జరిగింది. సో క్లియర్ గా అర్థమవుతోంది క్యాడర్స్ మొత్తం మళ్ళీ ఇటు రావటం గానీ ఆవిడ చూడటానికి కానీ లేకపోతే ఆవిడ యొక్క స్పీచ్ వినటానికి కానీ వారిలో కనపడుతున్న ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మా క్యాడర్ గానీ మా లీడర్షిప్ గానీ మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు కనపడతా ఉంది. అది గండి పడతా ఉన్న తరుణంలో ఈ రకమైన వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ షర్మిలమ్మ గారి స్పీచ్ మొత్తం చూడండి, డెఫినెట్ గా 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారి పరిపాలన కావచ్చు, ఇప్పుడున్న 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, రెండింటిని కలిపి క్వశ్చన్ చేస్తా ఉన్నారా, ఒక జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నారంటే రెండింటిని కలిపి క్వశ్చన్ చేస్తున్న తరుణంలో వీరు ఎక్కువ భుజాలు తడిమేసుకుంటున్నారు, వీరు ఎక్కువ కంగారు పడిపోతున్నారు, అంటే ఎక్కువ లోపాలు ఎక్కువ తప్పులు చేసింది వైఎస్ఆర్సిపి అనేది వాళ్లే చెప్తున్నారు, మనం ఎవరో చెప్పట్లా. ఇద్దరిని ఇది ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తూ ఇద్దరు కూడా ఒకే పందాలో ఉన్నారని ఇద్దరిని విమర్శిస్తున్నా కూడా ఇద్దరికి మించి అంటే అవతల నుంచి వస్తే మాకు సమాధానాలు వస్తాయేమో, పాలనాపరమైన సమాధానాలు వస్తాయేమో, కానీ ఈ రకమైన వ్యక్తిగత హననానికి. కానీ నిన్న కూడా ఏమన్నారు షర్మిల భర్త అనిల్ గారు సోనియా గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారిని జైల్లోనే పెట్టండి అని అన్నారు. ఇది కదా చెప్తున్నారు,
మరి మీరు సవాల్ విసురుతున్నారు, భారతీ రెడ్డి గారు వచ్చి చెప్పాలి నిజమని. అవిన్న వర్కౌట్ అయ్యే కాదు, ఆవిడ మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, ఇప్పుడు ఇంకొక వారం 10 రోజుల్లో రకరకాలుగా ఒక టీంని అలాట్ చేశారంట. ఎవరెవరు ఏమేం చెప్పాలి, ఎలాంటి విషయాలు చెప్పాలి, ఆవిడ ఇంట్లో ఉన్నప్పటివి, లేకపోతే ఆవిడ పార్టీకి సంబంధించిన చేసిన వ్యవహారం, అన్ని ఒక్కొక్కరిని టీంగా అలాట్ చేసి చెప్పిస్తారట ఈ వారం 10 రోజులు. ఎస్ మేడం, ఖచ్చితంగా వారందరూ కూడా మాట్లాడచ్చు. అయితే నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ సబ్జెక్ట్ ఏమి మాట్లాడినా, ఈ సబ్జెక్టుకి మించి ఎవరు చెప్పదలుచుకున్నా, ఒకటి షర్మిలమ్మ గారు డైరెక్ట్ గా చెప్పాలి, లేరు విజయమ్మ గారు చెప్పాలి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఇంకా కూడా చెప్పదలుచుకుంటే భారతమ్మ చెప్పాలి. ఈ నలుగురికి కాకుండా వేరే ఎవరు మాట్లాడినా సరే మాకు తెలిసిందో, మాకు ఊహల్లో ఉన్నదో, లేదా మమ్మల్ని చెప్పమన్నదో, ఇటువంటి కార్యక్రమాలే వస్తాయి తప్ప డెఫినెట్ గా ఏది నాయకత్వం యొక్క మెహర్బానీ పొందడం కోసమో, లేకపోతే అక్కడి నుంచి ఏదన్నా వాళ్ళు రాల్చే చిల్లర డబ్బుల కోసం కక్కుర్తి పట్టమో, ఇలా ఈ రకమైన పని చేయడానికి ఆ స్క్రిప్ట్లన్నీ పనిచేస్తాయి తప్ప నిజంగా జరిగిన వాస్తవాలు మాట్లాడాలంటే వీరు నలుగురు నోటి నుంచి రావాల్సిందే. ఈ రోజు వరకు కూడా మనం గమనించండి, అటు నుంచి ఏదన్నా బురద తగిలితే దానికి క్లారిఫికేషన్ గా షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారే తప్ప ఇప్పటి వరకు కూడా పర్సనల్ గా ఇది జరిగింది, ఈ నష్టం వచ్చింది, నేను ఇందుకు చేశానని ఆమె ఎక్కడ మాట్లాడలేదు. ఆమె రాజకీయంగా మాట్లాడుతున్న తరుణంలో ఆ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి అది ఒక వ్యక్తిగత కారణంగా ఆవిడకేదో ఆశించిందని, సరే ఆశించారని కూడా కొంతసేపు అనుకుందామండి. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత, అంటే సగానికి మించి పాదయాత్ర, తర్వాత బస్సు యాత్ర, ఇవంతా కూడా ప్రజల్లో మమేకమయ్యి షర్మిలమ్మ తిరిగిన తర్వాత ప్రజల్ని అర్థం చేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఎట్లా ఉంటుంది, షర్మిలమ్మకి ప్రజలను అర్థం చేసుకున్న తత్వం, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు షర్మిలమ్మ గారికి అర్థమై ఉండదా? అట్లీస్ట్ మీరు ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం అన్నా చేశారు ఆవిడ దగ్గర నుంచి, ఇట్లా నువ్వు ఇంత పాదయాత్ర చేసావమ్మా, ఇట్లా జరిగింది ఏం జరుగుతుంది అని ఒక ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం అన్నా చేశారు. ఎక్కడన్నా కూడా ఏ రోజన్నా కూడా ఆవిడ ముఖ్యమంత్రి గారితో కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకులతో కానీ సమావేశమై ఇగో అన్న ఇది చేద్దామని మాట్లాడింది కానీ, లేకపోతే మీటింగ్ పెట్టింది కానీ మనం ఎక్కడన్నా చూసామా? ఇదేది లేని టైంలో కూడా ఇప్పుడు, అంటే అవసరానికి వారి పార్టీని నిలబెట్టడానికి, వారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి కావలసినంత ఆవిడ దగ్గర నుంచి సేవ తీసుకొని ఇవాళ ఆవిడ పైన క్యారెక్టర్ అసాసినేషన్ ఇదన్నీ కూడా పక్కన పెడతామే. ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత ఇదైనా సరే, సొంత ఇంటి ఆడబిడ్డ పైన ఈ రకాల పక్కన వాళ్ళు వచ్చి నేపాలేస్తా ఉంటే కనీసం కంట్రోల్ చేసే ఆలోచన చేయమా? అంటే ఇంటి ఆడబిడ్డ డెఫినెట్ గా గొడవ వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ పక్కనోడితో తిట్టిస్తామా, పక్కనోడితో మాట్లాడిస్తామా? ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమాన్ని, ఆడబిడ్డని బాధ పెట్టే కార్యక్రమాన్ని మరి తల్లి చెల్లి ఎవరైనా ఒకటే అనేది కదా అటు, మరి అది కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ప్రతిపక్షాల ఇళ్లలో ఆడోళ్ళు, లేకపోతే ఎవరైనా మీడియాలో మాట్లాడినోళ్ళు, లేకపోతే వాళ్ళ మీద కదా ట్రోలింగ్లు, ఇష్టం వచ్చిన అసభ్యకర పోస్టులు. ఇప్పుడు అధికారం కోసం సంత చెల్లైనా తల్లి అయినా ఒకటే అనేది ప్రూవ్ అవుతుంది కదా ఈ పోస్టులు చూస్తుంటే. ఎస్, ఆ కోటలో తను నిర్మించుకున్న సింహాసనం తనే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, 30 సంవత్సరాలు పరిపాలించాలి అని నిర్దిష్టంగా అతనికి ఒక కన్ఫర్మ్ అయిపోయిన తరుణంలో ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడి పాలనాపరమైన లోపాలు ఎత్తి చూపిస్తే వారిని ఈ రకం. షర్మిల గారంటే ఇప్పుడు రాజకీయంగా మొన్నటి వరకు నర్రెడ్డి సునీత గారితో కూడా అదే కదా చర్చ, ఆవిడ కూడా చంద్రబాబు స్క్రిప్టే, ఆవిడ కూడా ఇట్లాగా, అప్పుడు వివేక గారి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, అప్పుడు కూడా రెండో బార్ సీన్ లోకి తీసుకొచ్చింది. అంటే ఎవరైనా ఒకటే అనేది కళ్ళకు కనిపిస్తుంది కదా. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు సునీత గారు షర్మిల గారు భేటీ అయ్యారు కదా, అంటే ఏంటి, దేని గురించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనా, లేకపోతే వివేక కేసు విషయంలో న్యాయ పోరాటం గురించా, దేని గురించి? మేడం, అది స్పష్టంగా వారిద్దరి మధ్య జరిగిన చర్చ, ఇద్దరు ఇంటిలో సభ్యులు, ఇద్దరు కూడా ఇడుపులు పాయలో ఉన్న సందర్భం. సో అటువంటి తరుణంలో వారిద్దరి మధ్య భేటీ జరగడం జరిగింది. సరే, పార్టీలోకి వస్తారా, కంటెస్ట్ చేస్తారా, ఇదంతా కూడా మనకి కొద్ది రోజుల్లో డిస్క్లోజ్ అయ్యే అంశం. కానీ డెఫినెట్ గా ఇద్దరు కూడా ఒక వర్గం నుంచి బాధితులు, అంతవరకు అయితే స్పష్టం. ఆ ఇంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఒక సెక్షన్ నుంచి, అధికార పక్షం నుంచి ఇవాళ బాధితులుగా ప్రజల మధ్యలోకి, ఆవిడ పందా ఒకటి, ఈవిడ పందా ఒకటి, కానీ డెఫినెట్ గా నష్టపోయారు ఆ ఇంటి ఆడబిడ్డలు ఇద్దరు అనేది ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్న అంశం. ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు, మీడియా, వివిధ వర్గాలు బాధితులు, అయితే ఇప్పుడు సొంతింటి ఆడబిడ్డలు బాధితులు. పలక్ కిరణ్ ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న కూడా మనం చూసాం, నిన్న రాకదిల్రా సభలో ఈ సందర్భంగా పొన్నూరులో నాది విజన్ జగన్ ది పాయిజన్, ఆయన నెంబర్ వన్ నమ్మక ద్రోహి అని నిన్న అన్నారు ఆయన. ఆ నమ్మక ద్రోహం ఏంటి, ఎలా ఉంటుంది అనేది సొంత చెల్లెలే
షర్మిల గారు ఇడుపులపై వేదికగా ఒక్కొక్కటిగా చెప్తున్నారు, ఎట్లా చూస్తారు? మీరు అన్నవన్నీ ఆవిడ నోట్లోంచి వస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మీరు అన్నది ఒకదానికి వాల్యూ అయితే ఇప్పుడు ఆవిడ అన్నదానికి అథెంటిసిటీ ఎక్కువ పెరుగుతోంది. అంటే ముందుగా ఏబిఎన్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల సమస్య అంటే వాళ్ళ కుటుంబ సమస్య, అది రాష్ట్ర రాజకీయ సమస్య కాదు. ఓకే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 9.5 సంవత్సరాలుగా అంటే షర్మిల గారితో ఏ కాంట్రాక్ట్ అనేది అందరికీ తెలుసు. ఆయన కోసం ఎంత కష్టపడింది, 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం, ఓకే, అన్న కోసం. అంటే తను చెప్పింది, జగన్ అన్న వదిలిన బాణం నేను అని ప్రజలకి గట్టిగా చెప్పింది సమాధానం. నిజంగా చెప్పాలంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో షర్మిల పాత్ర అంటే రావటానికి, అధికారంలో రావటానికి షర్మిల గారి పాత్ర ఉంది. ఎందుకంటే తన సతీమణి భారతీరెడ్డి గారి కన్నా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ విధంగా పాదయాత్ర చేయటం, ప్రజల్లోకి వెళ్ళటం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని ప్రజలకి బలంగా చెప్పటం, జగన్ కోసం నేను ఏదైనా చేస్తానని రకరకాలుగా ఆవిడ కష్టపడింది. సరే, అదంతా ఒక ఎపిసోడ్. అది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక కుటుంబ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విచ్ఛిన్నం చేయడంతో షర్మిల పరిస్థితి ఏంటో ఆ రోజే, ఇప్పుడు కదండి ఈ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలు, మీరు ఒకటే కొద్దిగా మీరు ప్రీవియస్ వీడియోస్ తీస్తే 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రులకు అవకాశం ఇస్తాను, తరువాత మార్చాల్సి వస్తుంది, కొత్త వారికి అవకాశం ఇస్తాను అన్న నిర్ణయం వెనక ఏముందంటే ఇదే ఉంది. అంటే తను ఫస్ట్ యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, 2.5 సంవత్సరాలు షర్మిల గారు అన్న ఒప్పందంతో వాళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయింది. తరువాత అంటే అంచెలంచెలుగా సీఎం పోస్ట్ షేరింగ్, అదేనండి షేరింగ్, అది ఎందుకంటే తను అన్నారు కదా, ఏదైతే సాక్షి మీడియాలో తనకి 50% వాటా ఉందా అన్నది 100% ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఆయన ఆస్తులను రాజశేఖర రెడ్డి గారు లేదండి, అది అది అందరికీ తెలుసండి, అది అది అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ నేతలకి తెలుసు, అందరికీ తెలుసు అది ఎందుకు విచ్ఛిన్నమైందో కూడా వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఓకే, తరువాత 2.5 సంవత్సరాలు అయిపోయింది, తరువాత ఈవిడ్ని పక్కన పెట్టడం, ఈవిడ్ని అసలు దూరంగా పెట్టడం, తరువాత ఆవిడ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం, అక్కడ మళ్ళీ సైలెంట్ అవ్వటం, మళ్ళీ అగైన్ ఆంధ్ర రావటం, ఇదంతా ఏంటంటే ఈ ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు కుటుంబం కోసం, అధికారం కోసం, లేదా కుటుంబంలో ఉన్న వాటాల కోసం పొట్లాడుకుంటున్నారు కానీ రాష్ట్ర సమస్యల మీద గాలి కొదిలేస్తున్నారు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారనేది ఇద్దరికీ క్లారిటీ లేదు. ఓకే, ఆయనేమో 4.5 సంవత్సరాలు అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అని ఆయన కాలయాపం చేసి, ఈవిడేమో ఎలక్షన్ ముందు వచ్చేసి ఇలా నాకు అన్యాయం జరిగింది, జగనన్న బిడ్డకి ద్రోహం జరిగింది, వాటాలు పంచలేదు, అది పంచలేదు, ఇది పంచలేదు అని ఆవిడ ప్రజల్లోకి రావటం, ఇదంతా ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా అంటే ఆయనకి ఇది కూడా ఒక పాజిటివ్గా అనుకుంటున్నాడండి. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది, ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు జగన్మోహన్ రెడ్డి వైఖరి అంటే ఏదైతే వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. అవి చర్చ జరగకుండా జనసేన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత వైసీపీ ఎలా కార్నర్ చేసింది, మీ స్పేస్ తగ్గించేసి ఈ స్పేస్, అదే ఇప్పుడు కరెక్ట్ గా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయటంలో డైవర్షన్ చేయటంలో దిట్టండి. నేను చెప్తున్నా కదా ఆయనకున్న టీం కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, భార్గవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎలా దాన్ని ప్లాన్ చేస్తారంటే కరెక్ట్ గా షర్మిల బయటకు వచ్చింది ఈ టైంలో. ఓకే, దీన్ని మనం వండి వంట అరిస్తే మీడియా మొత్తం హైజాక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ మీరు చూస్తే అన్ని మీడియాల్లోనూ ఇదే చర్చ. చర్చ ఎవరి కోసం? వీళ్ళిద్దరూ ఏమైనా రాష్ట్రానికి ఏమైనా పాటుపడుతున్నారా? రాష్ట్రం కోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను షర్మిల గారిని క్వశ్చన్ చేయట్లా, కరెక్టే మీరు అడిగే పాయింట్, కరెక్టే మీ అన్న చేసిన ద్రోహం, కరెక్టే పాలన వైఫల్యాలు ప్రశ్నిస్తారు. కుటుంబంలోనే తను అంటే చెల్లెళ్ళకి న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఫస్ట్ పాయింట్, మాట్లాడితే ప్రతి మీటింగ్లో చెప్పేది ఏంటి,
నా అన్న చెల్లెలు నా అన్న చెల్లెలు అంటారు. నీ కుటుంబంలోనే ఇద్దరు చెల్లెలు బయటకు వచ్చారు కదా, నువ్వు చేసింది ఏంటి, ఏం చేసావు వాళ్ళకి? సరే నిజంగా నీకున్న వేల కోట్ల ఆస్తుల్లో ఆవిడకి ఇవ్వాలనుకుంటే ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవచ్చు, చేయడు. అంటే తనకు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటేనండి, ఆయన ఒక ట్రాన్స్లో ఉండి అభివృద్ధి అనే పదం అసలు పొరపాటును కూడా వినపడదు రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలని. నెక్స్ట్ కుటుంబంలో చెల్లెలు బయటకు వచ్చారు, అది కుటుంబ సమస్య, దాన్ని 5 నిమిషాల్లో సెటిల్ చేయొచ్చు ఒక ముఖ్యమంత్రిగా. ఏదన్నా ఉంటే రెండు కూర్చుందాం ఎందుకు ఇది అని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా రాజకీయంగా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తుతో ప్రజల్లో ఒక మంచి అవగాహన, ప్రజల్లో ఒక సభలకు వెళ్తున్నారు, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. రేపొద్దున ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి తెలుగుదేశం జనసేనకి ఆ చర్చకి వెళ్తారు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు, దాన్ని ఏదో విధంగా వెనక్కి నెట్టేయాలని ఈ షర్ముల ఎపిసోడ్ తో రోజుకొకరితో మాట్లాడేస్తాడు. ఒకరోజు అంబటి రాంబాబు, ఒకరోజు బోరుగడ్డ అనిల్ కుమార్. అంటే నేను ఒకటే చెప్తానండి, రాయలసీమలో ప్రత్యర్థి కత్తి ఎత్తితే ప్రత్యర్థిని మాత్రమే చంపుతాడు, కానీ ఆడపిల్లల జోలికి పోరు. మీరు చూడండి అది నిజంగా జరుగుతుంది, అది ఎవ్వరు తోబుట్టును గాని ఆడబిడ్డ మీద గాని సీమ కల్చర్, అది ఆ కల్చర్ దాటి తల్లిని చెల్లిని అందరిని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇలా ప్రశ్నలు వేస్తున్నా వ్యక్తిగతంగా చేస్తే ఆవిడ వాటికి సమాధానం చెప్తుంది, వీళ్ళు వీటికి చెప్తారు, మీ చర్చ పోతుంది, ఆటోమేటిక్ జరిగేది అదే. రాష్ట్ర సమస్యలు ఏం మాట్లాడుతున్నారు? రేపొద్దున మీరు మాట్లాడాల్సింది, నువ్వు గత 5 ఏళ్లలో నిరుద్యోగం మీద మాట్లాడండి, ప్రజలు స్వాగతిస్తారు. లేదు ఒక అభివృద్ధి మీద మాట్లాడండి, స్వాగతిస్తారు. పెట్టుబడుల మీద మాట్లాడండి, స్వాగతిస్తారు. అలాంటిది ఏది లేకుండా చర్చ ఎంతసేపు. తన కార్నర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కార్నర్ ఏంటి? షర్మిల. జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కార్నర్ ఏంటి? షర్మిల మీదే. అంటే వ్యక్తిత్వ హననం చేయటం, అది మొదటి నుండి. జగన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా సరే, ఒక చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలని ఆయన అన్నాడు రకరకాలుగా, లోకేష్ గారిని. అంటే ఆయనకి వాళ్ళ టీమ్ కి వచ్చింది ఏంటంటే వ్యక్తిత్వ హననం చేయటం, వాళ్ళకి మొదటి నుండి వెనుక పెట్టిన విద్య. ఓకే, ఈ రోజున అసలు రాష్ట్రంలో సమస్యలు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లోనే కాదండి సమస్య, వాళ్ళది కుటుంబ సమస్య, వాళ్ళది ఒక ప్రధాన సమస్య. ఓకే, రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఓకే చేనేత కార్మికులు ఉన్నారు, తర్వాత మత్స్యకారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వ్యాపార వర్గాలు ఎవ్వరు హ్యాపీగా లేరు. ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం, ఏంటి మన దీన పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి అదే ఉంది. ఇవన్నిటిని గాలికి వదిలేసి ఎంతసేపు వీళ్ళ సమస్యని కుటుంబ సమస్య, సాక్షి మీడియాలో వాటాలు, ఆస్తుల వాటాలు, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఏ ఎందుకు మాట్లాడరు? ఏ పెద్ద మనుషులు ఉన్నారు కదా, వైసీపీలో కూడా పెద్ద మనుషులు ఉన్నారు కదా, రవి సుబ్బారెడ్డి ఉన్నారు, రకరకాల. మీరు చెప్తున్నది మంచి వాలిడ్ పాయింట్, జనాలకు కూడా చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడే స్క్రిప్ట్ కూడా చంద్రబాబు గారు ఇస్తున్నారని అంటున్నారు కదా. ఇక్కడ పురంధేశ్వరి గారు మీరు అడిగిన ప్రశ్నలే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి ఇవి ఉన్నాయంటే బావ కోసం అని చెప్పి ట్వీట్లు పెట్టారు అన్నారు, బావ కోసం అని అని పడేస్తారు. షర్మిల గారు ఆవిడని ఆవిడ ప్రశ్నిస్తేనేమో మీరు స్క్రిప్ట్ అంటున్నారు. అంటే ఎవరు ఏం చేసినా కూడా ఆవు కథలో మీ దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కార్నర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పార్టీ ఏది కార్నర్? తెలుగుదేశం పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏది వచ్చినా సరే దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటారు. ఆ రోజున బాబాయిని వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత అది ఎవరి మీద వేశారు నెపం? చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే వాళ్ళకి ఈవెన్ రేపు పొద్దున పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి విభేదాలు వస్తే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే అంటారు. మీరు చూడండి, కావాలంటే రాబోయే, అంటే నేను వస్తున్నా అనట్లేదు, ఏ సమస్యకైనా సరే వివేకానంద రెడ్డి గారి సమస్యకి అదే అన్నారు, సునీత గారిని అదే అన్నారు, శర్మ గారిని అదే అన్నారు. కిరణ్ గారు ఇలాంటి డైవర్షన్స్ ఇక 70-75 రోజులు ఉన్నప్పుడు ఇంకా చాలా చాలా తెర మీదకి వస్తున్నప్పుడు స్పేస్ పోతున్నప్పుడు మీరు ఎట్లా వెళ్తారు ప్రజలకు? మీరు చెప్పాలనుకుంటే మేము రాష్ట్ర ప్రజలకి గతంలో ఏం చేసాము, ఇప్పుడు ఏం చేస్తాం అనేది తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఉంటుంది. కానీ ఇలాంటి కుటుంబ సమస్యల్ని రాష్ట్ర సమస్యలుగా, రాజకీయ సమస్యగా మార్చడం ఏ రోజు తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఇలా రోడ్డు మీదకి వచ్చి పడింది లేదు. ఓకే, తెలుగుదేశం పార్టీ అంటే అన్న ఎన్టి రామారావు గారు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్న పార్టీ. ఓకే, ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల సమస్యలను క్లోజ్ చేయాలంటే 5 నిమిషాల పని. అవినాష్ రెడ్డితో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆ సమస్య అలాగే ఉంది. ఓకే, దాన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే కాపాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏ మరి అదే షర్మిలను ఎందుకు కాపాడలేదు? తన సొంత చెల్లి కదా, తన తోబుట్టు కదా, రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుంటున్న బిడ్డ కదా, ఇవన్నీ అంటే మరి అంటే అవినాష్ రెడ్డి కన్నా అంటే షర్మిల రెడ్డి గారి కన్నా అవినాష్ రెడ్డి గారు ఎక్కువైపోయాడా? ఇప్పుడు షర్మిల రెడ్డి గారు కాదంటే షర్మిల ఇప్పుడు ఒకటండి, నేను ఒకటే చెప్తాను, దానికి ఒక వివరణ ఇస్తాను. షర్మిల గారిని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, షర్మిల శాస్త్రి అని. ఆడపిల్లకి మీరు సుప్రీంకోర్టులో కూడా మొన్న వచ్చింది, ఆడపిల్లకి 2 ఇంటి పేర్లు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఈవెన్ మీకు కూడా బిఫోర్ మ్యారేజ్ రేపు పొద్దున్న రికార్డ్స్ లో మీరు ఆస్తులు కొన్నా ఫ్లాట్స్ కొన్నా పొలాలు కొన్నా మీరు ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్. ఓకే, మీరు బిఫోర్ ఫాదర్ నేమ్, ఆఫ్టర్ హస్బెండ్ నేమ్, సర్ నేమ్ వాడుకోవచ్చు. ఆ కనీస పూర్తి అవగాహన లేని చెంచాలతో ఆవిడ్ని వ్యక్తిత్వ హనం చేస్తే ఎలాగండి? అవును, ఎస్, ఆవిడ హస్బెండ్ ఎవరు? అనిల్ గారు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందారేమో. అయినా సరే అలా వ్యక్తిత్వ హనం చేయకూడదే. తన సొంత చెల్లిని ఇలా విమర్శిస్తుంటే, ఎవరు గాడిదలు విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా? రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్తున్నా, ఇది కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్యగా తీసుకుని మీరు ఆ ట్రాప్ లోను ఆ ట్రాన్స్ లోను వెళ్ళొద్దు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో జరిగే యుద్ధం 100 అబద్ధాలు వర్సెస్ 1 నిజం. మీరు అది ట్యాగ్ లైన్ పెట్టుకోండి, 100 అబద్ధాలు వర్సెస్ 1 నిజం. ఒక్క 100 అబద్ధాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి అబద్ధం వెనక ఇలాంటివి ఉంటాయి. ఒక్క నిజం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రావటం ప్రజలకు అవసరం. విక్రమ్ గారు, సో టీడీపీ వర్షన్ విన్నారు, కాంగ్రెస్ వర్షన్ విన్నారు, మెయిన్ ఇష్యూస్ ఈ పర్సనల్ అటాక్స్ వల్ల కొంత డైవర్ట్ అయ్యి ఒక స్పేస్ తగ్గుతోంది, ఒక పాయింట్ ఆయన చెప్తున్నారు. రెండు, ఈ ఫైట్ లో లాభం ఎవరికి నష్టం ఎవరికి, ఇలా 1-1 వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చే రాజకీయంగా ఎవరైనా రాజకీయంగానే వెళ్తారు, ఈ ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? అంటే కిరణ్ గారు చెప్పిన దాంట్లో అంటే పూర్తిగా వాస్తవం లేదు, కానీ టెంపరీగా కొంత షిఫ్ట్ అయితే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు కదా, అంటే ఈ అసలు ఈ సమస్య ఏంటి, దీనివల్ల ఈ రాష్ట్ర సమస్యలు వదిలేసి ఫ్యామిలీలో ఈ గొడవలు ఏంటి అనేటువంటిది ఒకటి ఆలోచిస్తారండి. టెంపరీగా మీడియా అనేవి నియంత్రించలేరు, ఎందుకంటే మీడియాలో రకరకాలైనటువంటిది ఎవరికి ఎప్పుడు ఏ ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటిది ఉంటుంది. బట్ అది ఏంటంటే ఒక టెంపరీ ఫేజ్ ఇది. తర్వాత అల్టిమేట్గా ఏంటి, అసలు దీనికి కారణం ఏంటంటే పరస్పరం ఒకళ్ళనొకళ్ళు లోపాలను కూడా వాళ్ళు కూడా బయట పెట్టుకుంటున్నారు ఈ క్రమంలో. ఎందుకంటే షర్మిల గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, ఎందుకు మూసేశారు, గతంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శలు చేశారు, మళ్ళీ ఇప్పుడు వారు ఇప్పుడు ఎందుకు వచ్చారు. అదేవిధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలు కానివ్వండి, తప్పులు కానివ్వండి, ఎందుకు ప్రశ్నించలేకపోయారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇది కానీ ఇప్పుడు ఆ విషయం కాదు. దీనివల్ల జనసేనకి టీడీపీకి కొంత మైలేజ్ తగ్గిపోతుందనో స్పేస్ తగ్గిపోతుందో అనేటువంటిది అది ప్రశ్న కాదండి. అది ఎందుకంటే ప్రజల్లో ఇవాళ బయట వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ షర్మిల గారు కొత్తగా మాట్లాడుతుంది ఏమి లేదు. ఎవరైతే ఆమె బలం చేకూరుస్తుంది, ఇప్పుడు ఆమె మాట్లాడిన దానికి అది బలం వచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళు కాదు, సొంత వాళ్ళు కూడా మాట్లాడుతున్నారనే దాని మీద ఇప్పుడు ప్రజలు కూడా గ్రహిస్తారు. అది అందులో వాస్తవాలు ఉన్నాయనే దాని మీద గ్రహిస్తారు. అందుకనే వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్నటి వరకు దుష్ట చతుష్టయం అని ఒక వర్డ్ కాయిన్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు సొంత చెల్లెలు కూడా జాయిన్ అయిన తర్వాత షణ్ముఖ వ్యూహం అని ఏదో ఒకటి మొదలు పెట్టారు, ఆమెను కూడా తీసుకొచ్చారనేది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారిని రమ్మని కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమైనా కోరారా బయట నుంచి, ఆయన ఆమెకి ఏమైనా పదవి ఇవ్వద్దని వారు చెప్పారా? ఇవాళ మనం చూసినట్లయితే అంటే ఇండియన్ పాలిటిక్స్లో ముఖ్యంగా మనం తెలంగాణ పాలిటిక్స్లో కూడా చూసాము, కవిత గారు ఆమె కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె కూడా ఒక సముచితమైనటువంటి రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించారు. సరే, అది కుటుంబ పాలన అని బయట వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. అట్లానే షర్మిల గారు పాదయాత్ర చేసిన తర్వాత ఆమె కొంత కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆమెకి ఏ రాజ్యసభ లేకపోతే లోక్సభ ఇచ్చి పంపించాల్సిన అంటే ఆమెను కూడా కొంత సముచితమైనటువంటి రాజకీయ భాగస్వామ్యం ఇవ్వాలి. కానీ ఆయనకేంటి, ఇంతకు ముందు మీరే అన్నట్టుగా
ఆయన ఒక రకమైనటువంటి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు వస్తాయో కుటుంబ సభ్యుల నుంచి, రేపు పొద్దున వారసత్వం తను, ఎందుకంటే ఒక ఇది ఉన్నది కదా ఆయనకి జైలుకి వెళ్ళే అవకాశం ఉండే, అంటే అవసరం వస్తుందేమో, అనివార్యత ఎదురవుతుందేమో అనేటువంటి ఒక భయంతో ఆయన ఏంటంటే ఎవరు కూడా తనకి పోటీ లేకుండా చూసుకున్నారు. అందుకని తల్లిని సాగనంపారు, అదేవిధంగా చెల్లెలకు కూడా సాగనంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కుటుంబ సమస్య కాదండి, ఆమె ఖచ్చితంగా ఇది రాష్ట్ర సమస్య. ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అది కుటుంబ సమస్య కాదు, సునీతమ్మ ఆమె లేవనెత్తినటువంటి అంశాలకి ఇవన్నీ కూడా కుటుంబ సమస్య కింద కాదు, కుటుంబంలో జరిగిన సంఘటన, అది రాజకీయాలని ప్రభావితం చేస్తున్నటువంటి సమస్య. అందువల్ల ఇక్కడ ఇంకా ఈసారి వెళ్లే పర్యటన కొంత ప్రాధాన్యత ఉంటది కదా, ఏమై ఉండొచ్చు అంటారు? అంటే డెఫినెట్ గా ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం కోసమే ఉంటది. దట్ ఈస్ ద లాస్ట్ స్ట్రా అంటారండి, అంటే అది ఏదో ఒక అటెంప్ట్ కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని అస్త్రాలు అయిపోయినప్పుడు చివరాస్త్రం ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇవాళ షర్మిల గారిని కంటైన్ చేయాలి, షర్మిల గారిని కంటైన్ చేయటం, అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఒక పొత్తుని బ్రేక్ చేసేటువంటి అవకాశాలను కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ప్రతిరోజు రాస్తున్నారు కదా, వాళ్ళ సొంత పార్టీలో ఇబ్బందులను పక్కన పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య పొత్తుల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, గొడవల్ని, అక్కడక్కడ ఉండేటువంటి వాటిని హైలైట్ చేస్తుంది మీడియా. ఆఖరస్త్రంగా ఢిల్లీ పర్యటన ఉండొచ్చు, కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. అంబటి రామకృష్ణ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం ఇక్కడ అంటే టీడీపీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, కానీ నాకు తెలిసి టీడీపీ కూడా షర్మిలమ్మ ఏం మాట్లాడుతూ ఉందో క్లియర్ గా ఫాలో అవుతున్నట్టు లేదో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆవిడ ఎక్కడా కూడా వ్యక్తిగత సమస్యలు రేస్ చేయడం కానీ, లేకపోతే నాకు ఈ నష్టం జరిగింది తీర్చండి అని ప్రజలను అడగటం కానీ ఇట్లాంటిది ఎక్కడ జరగట్లా. ఆవిడ క్లియర్ కట్ గా 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదు, అట్లాగే కేబీకే ప్యాకేజ్ రాలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, రైల్వే జోన్ రాలేదు, స్టీల్ ప్లాంట్ రాలేదు, కడప వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ అమ్మేస్తామన్నప్పుడు కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మోడీకి ఎందుకు మోకరిల్లుతున్నాయి. సో చాలా స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తా ఉంది షర్మిలమ్మ గారు. సో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు లేవనెత్తా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మూడింటికి కూడా ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఏదో నష్టం జరుగుద్దని వారి వ్యక్తిగత ఎజెండా తీసుకొచ్చి ఈ పైన పొడుచల్లే కార్యక్రమం చేసుకొస్తే మొత్తం గంటన్నర సేపు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె అడ్రస్ చేసినప్పుడు 2 or 3 minutes వాళ్ళు ఎవరన్నా జోకర్స్ అనింది నిన్న. అటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి అసందర్భమైన విషయాలు ఏదైనా ప్రస్తావిస్తే దానికి సమాధానంగా ఒక మాట మాట్లాడుతున్నారే తప్ప, గంటసేపు మీటింగ్ జరిగితే గంట మీటింగ్ లో 2 నిమిషాలు దానికి వివరణ ఇస్తున్నారు తప్ప, ఎస్ డెఫినెట్ గా నా పైన బురద జల్లినప్పుడు నేను 1 or 2 నిమిషాల్లో దాన్ని వివరణ ఇచ్చుకోవాలి కదా. మిగతా చర్చ అంతా ఆమె ఆ మిగతా మాట్లాడిన మాట అంతా కార్యకర్తలకు ఏం చెప్తుంది, రాష్ట్రం ఈ రకంగా నష్టమైంది, ఇవన్నీ మనం సాధించగలుగుతాం, బీజేపీని క్వశ్చన్ చేసే దమ్ము ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలో మూడింటికి లేదు, అది మన కాంగ్రెస్ పార్టీ ఒకటే మనం మాట్లాడగలుగుతామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక డైరెక్షన్, క్లియర్ కట్ డైరెక్షన్ కార్యకర్తలకు ఇస్తా ఉన్న తరుణంలో మీరు అదంతా చూడండి, కానీ ఆవిడ మొత్తం ఏదో ఆవిడకి సంబంధించి వ్యక్తిగత విషయాలు ప్రజల మధ్య మాట్లాడుతున్నట్టుగా టీడీపీ భావించడం కూడా అది క్లియర్, అది సముచితమైన ఇది కాదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి టీడీపీ కావచ్చు, బీజేపీ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఆవిడ సంధించిన ప్రశ్నలకి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరమైతే ఈ 3 ప్రాంతీయ పార్టీలకి మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారన్నప్పుడు డెఫినెట్ గా వారి దగ్గర ఆన్సర్స్ లేవు. అటువంటి తరుణంలో ఈ రకమైన చర్చ సార్ ఒకటి సార్, ఇప్పుడు 4.5 సంవత్సరాల నుండి పోలవరాన్ని అమరావతిని ఆపింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. 3 ప్రాంతీయ పార్టీకి సమాధానం చెప్పాలి అంటే గత అంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అమరావతిని ఏ విధంగా ముందు తీసుకెళ్లింది రాష్ట్ర ప్రజలకు తెలుసు. పోలవరాన్ని ప్రతిరోజు సోమవారం అంటే సోమవారం కింద ప్రతిరోజు సమీక్షలు చేశారు. అంటే ఇక్కడ మీరు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి, ఎందుకంటే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రానికి చేయాలో చేశారు. ఆవిడ అడిగే ప్రశ్నలకి 3 ప్రాంతీయ పార్టీకి సమాధానం చెప్పవసరం లేదు, తన అన్న జగన్మోహన్ రెడ్డి చెప్తే చాలు. ఎందుకంటే సమస్య ఉంది అక్కడ, రాష్ట్ర సమస్య కానీ కుటుంబ సమస్యని మోస్తుంది పడేది జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పారు ఢిల్లీ, ఆయన ఢిల్లీ ఎక్కడికైనా వెళ్తారండి, ఎందుకంటే ఆయన మీద కేసులు రాకుండా ఆయన మీద ప్రత్యర్థుల మీద ఎలా కంట్రోల్ చేయాలనేది కీ అనేది ఈయన ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ సైరన్ మోగుతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏ విధంగా ఢిల్లీ వెళ్ళినా సరే రకరకాల గతంలో కేసులు ఎప్పుడైతే తోడతా ఉన్నారో అప్పుడు ఢిల్లీ వెళ్ళటం, వాళ్ళని మేనేజ్ చేసుకోవడం ఆయనకి సర్వసాధారణం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళి పర్యటన మీద అందరి దృష్టి ఉంటది కదా. ఇప్పుడు వేరే ఎవరికి లేదండి, ఆయనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన వెళ్తున్నారు. అది రాష్ట్ర ప్రజలకు కానీ లేదా తెలుగుదేశం పార్టీ జనసేనకు కానీ ఎవరికి అవసరం లేదు. ఆయన ఢిల్లీ వెళ్తారు, కాశ్మీర్ వెళ్తారు, గతంలో లండన్ వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయన. ఆయనకి ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పర్యాటక ప్రాంతం. ఎందుకంటే మనం వెళ్తామండి పర్యాటక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది అనవసరం. ఆ స్టేట్ అయితే స్టేట్, కంట్రీ అయితే కంట్రీ, డెవలప్మెంట్ చూడరు వాళ్ళు. ఆ 4 రోజులు ఎంజాయ్ చేసామో వచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీట్ అవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే 5 ఏళ్ళు టూరిజం స్పాట్ కింద ఆంధ్రప్రదేశ్ ని పెట్టుకున్నారు. ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష కూడా ఆయనకి లేదండి. నేను మీరు టూరిస్ట్ పర్యటనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో వెళ్తున్నారని టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అది పొత్తు తేలుతుందా అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అధికారంలో లేరు. ఆయన పబ్లిక్ గా జనసేన తెలుగుదేశం పార్టీకి పొత్తు అని చెప్పారు. అందులో ఆయన వెళ్ళినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన మీద అక్రమ కేసులు లేవే, ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు లేవే. ఆయన వెళ్తారేమో అంటే తన పార్టీ నిర్ణయాల కోసం లేదా పొత్తు కోసం వెళ్తారేమో బీజేపీతో కలవడానికి. ఈయనకేముంది ఇప్పుడు, ఆయన ఎవరైతే బలపరుస్తున్నారో ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? చీకటి ఒప్పందాలు ఆయన ఇవన్నీ జనసేన చీకటి ఒప్పందాలు కాదే. ఫైనల్ గా నేను శర్మారెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు లీగల్ గా తన అన్న ఆస్తులలో నీకు భాగం ఉందంటున్నారో, ఈ రోజున ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ను లేకపోతే ఒక పేరున్న ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా హరీష్ అంటే నష్టం లాభం. అదే నేను చెప్తున్నాను అంటే పదే పదే నాకు దాంట్లో వాటా ఉంది, ఆస్తులో భాగం ఉంది, నేను నాకు ఆస్తులు పంచలేదు అంటున్నారు కదా. ప్రతిదీ ఒక లీగాలిటీ ప్రకారం జరుగుద్దు కదా. ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ కొంటే కనీసం అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, లేదు సేల్ డీడ్ అవుతుంది కదా. అలాంటిది మన ఒక సామాన్యులకే ప్రతి దానికి ఒక డాక్యుమెంట్ ఉన్నప్పుడు తనకు లీగల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. సాక్షి మీడియాలో 50% అయితే షేర్ హోల్డర్ లిస్ట్ లో ఉండాలి కదా. నేను అనేది ఏదైనా సరే లీగల్ గా కూర్చుని సెటిల్ చేస్తే ఏదైనా లీగల్ గా సెటిల్ చేస్తే ఇష్యూ క్లోజ్ అయిపోద్ది. పదే పదే జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని మీరు చెప్పటం ప్రజలు ఆవిడ నాకు అన్యాయం జరిగింది, నాకు పంచవండి అని ఎక్కడ చెప్పలా. నాకు వాటా ఉందా, నా చాలండి వాటా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తుంటే కదా. జగన్మోహన్ రెడ్డి రాస్తున్నా ఇప్పుడు ఆవిడకి ఉన్న రైట్స్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే అది ఇష్యూ క్లోజ్ అయిపోద్ది కదా. ఇదే సమస్య నెలల తరబడి సంవత్సరాలు రిక్వెస్ట్ రిక్వెస్ట్ షర్మిల గారు ప్లీజ్ డూ.